శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద టీడీపీ నాయకుల వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ అధికారం కోల్పోయాక టీడీపీ నాయకులకు మానసిక పరిస్థితి బాగోలేదని తెలిపారు. ఆగ్రహంతో చాలా ఆవేశంతో ఉన్నారు. మరి ప్రజలకి అందరికీ తెలియజేయడానికి ఈ జనాగ్రహ దీక్ష మనం పెట్టడం జరిగింది. ప్రజలందరూ తెలుసుకోవాలి, మరి తెలుగుదేశం చేస్తున్న ఇలాంటి దుర్భాషలు ఆడడం, వారు దుశ్చర్యలు చేయడం, ఇటువంటి దానికి వ్యతిరేకంగా ఈ జనాగ్రహం ప్రజలు ఆగ్రహిస్తున్నారు. మరి ఎక్కడ చూసినా సరే ఇదేంటి, మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి పరిపాలనలో సుఖ సంతోషాలతో ఉన్నాం. మరి అనేక సంక్షేమ పథకాలు చేస్తుంటే దానికి అడ్డుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదని ఈ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, వాళ్ళ పార్టీ పూర్తిగా నాశనం అవుతుందని వారి ఆలోచన. కాబట్టి వాళ్ళ పార్టీ నిలబడడానికి మేమేద ఉన్నామని చెప్పేసి మరి వాళ్ళు ఏ బెంచ్మార్క్ చేసినా వాళ్ళు ఏమొచ్చి ఇది తప్పని చెప్తారు. మరి ఇంత ఘోరమైన ప్రతిపక్షాన్ని గత చరిత్రలో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎప్పుడు చూడలేదు. వారికి ఇంకా ప్రతిపక్ష పాత్ర ఉండే సీట్లు కూడా ఇంకా రావు. కాబట్టి ప్రజలు వారు చేస్తున్నవన్నీ చూసి మరి ప్రజలందరితో ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈరోజు రేపు భవిష్యత్తులో ఏ ఎలక్షన్ వచ్చినా సరే ప్రజలే చూపిస్తారు. కాబట్టి మరి ఈరోజు ప్రజలందరూ కూడా మేము చేస్తున్న జనాగ్రహ దీక్షకి మీరు అందరూ కూడా మద్దతుకి ఇవ్వాలని నేను తెలియజేస్తూ, నిన్నను మరి వాళ్ళు బంధు ప్రకటించారు. నిన్నను వాళ్ళు బంధు ప్రకటిస్తే ప్రజలందరూ కూడా వాళ్ళ బంధుని సహకరించలేదు, వ్యాపారం సహకరించలేదు. కరోనా పరిస్థితుల్లో ఈ రాష్ట్రం వెనక్కెళ్తే మరి అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని ఆదుకున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా చూస్తుంటే ఈరోజు అందరూ షాపులు తీసుకొని అందరూ వ్యాపార వస్తువులు కానీ ప్రజలు కానీ నిత్యావసర వస్తువులు కానీ అందరూ అనుకూలంగా ఉండేటట్టు ఈరోజు మరి స్కూళ్ళు పనిచేస్తున్నాయి, ఆఫీసులు పనిచేస్తున్నాయి. మరి కరోనా కారణంగా అవన్నీ ఆనాడు మనం ఆఫ్ చేసాం. ఈరోజు ఇంకా బంధువులు చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఏదో ఉండాలంటే నిరసన తెలియజేయాలి, వాళ్ళు నిరసన తెలియజేయడానికి కూడా అది వాళ్ళకి అనుకూలంగా అది కరెక్ట్గా లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పుడు చేస్తున్నారు. మరి ప్రభుత్వం అన్ని విధాలుగా మంచి పరిపాలన చేస్తుంటే మరి ప్రతిపక్ష అబద్ధంగా మాట్లాడడం బాధాకరం. ఇదే విధంగా ఈ మధ్య మరి పేదలకు ఇల్లు కడుతుంటే పేదల ఇల్లు కూడా కోర్టుకి వెళ్ళి అడ్డుకోవడం కూడా జరిగింది. మరి వారి సంక్షేమ పథకాలతో పాటు